గుండెల్లో సిరలవాపు వెరికోస్ వెయిన్స్ బాధ నుండి శాశ్వత నివారణ పొందండి అవిస్ హాస్పిటల్। 2014లో మీరు పోటీ చేసినప్పుడు మీకు అప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదాలు ఉండేవి। మీకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదాలు ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఉండింది, వామపక్షాలు కూడా మీకు మద్దతు ఇచ్చాయి। అంటే అప్పుడు మీకు ఎవ్వరు కూడా శత్రువులు లేరు, అందరూ మీకు మిత్రులే। ఇప్పుడు మీరు సర్కిల్లో ఉన్నారు, ఏ పార్టీలోకి వెళ్ళినా మిమ్మల్ని ఓడించడానికి శత్రుశేషం ఎక్కువైపోయిందన్నమాట। ఈ శత్రుశేషాన్ని ఢీకొని మీరు ఎలా మనుగడ సాగిస్తారు, ఎలా విజయం సాధిస్తారు, మీతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న వారిని అసెంబ్లీకి ఎలా తీసుకెళ్తారు? ఒకటి నిజమండి, 2014లో ఏదైతే నేను ఎన్నికల్లో కాంటెస్ట్ చేయడానికి ముందు 13 నెలల ముందు అంటే 2013 ఫిబ్రవరిలో నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాను। ఆనాడు నేను ఒక చిన్న రైతు కుటుంబం, నాకు రాజకీయాల బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు। ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాలే నాకు తెలుసు, అన్ని ప్రాంతాలు కూడా తెలియదు, వ్యక్తులు కూడా కొద్దిమందే తెలుసు। కానీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి దీవెనలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, ప్రత్యేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల దీవెనలు। ఆనాడు ఇతను ఓడిపోతే మాకు అండగా ఉంటాడా ఉండడా, ఇతను గెలిస్తే నిజంగా వ్యాపారం చేసుకుంటూ ఢిల్లీలోనో లేకుంటే విదేశాల్లో తిరుగుతాడా, అసలు నిజంగా ఇతను గెలిపిస్తే లేకపోతే ఓడిపోతే మా పరిస్థితి ఏంటి అని ఆనాడే నా మీద సస్పెక్ట్ చేయలే। నన్ను నమ్మి ఓట్లేశారు, గెలిపించారు। గెలిపించిన తర్వాత ప్రజాప్రతినిధి అయిన తర్వాత వాళ్ళ నమ్మకాలు ఏనాడు వమ్ము చేయలే, నేను ప్రజల్లోనే మమేకమై ఉన్నాను। మళ్ళీ నాకు పదవి లేకపోయినా నన్నేం ప్రజలు తిరస్కరించలే, ప్రజలు నన్ను ఓడించలే। ఒక వ్యక్తి పన్నిన కుట్రాలు, ఒక వ్యక్తి ఒక దురుద్దేశమైన ఆలోచనలతో రాజకీయంగా నన్ను తడిబట్టతో సమాధి చేయాలనే ఆలోచనతో నన్ను మోసానికి గురై నేను ప్రజాప్రతినిధిని కాలేకపోయానే తప్ప ప్రజలు నన్ను తిరస్కరించాల ఆనాడు కూడా। అయినా నేను ప్రజలతోనే గడిచిన 4.5 సంవత్సరాల నుంచి ఉన్నాను। మొట్టమొదలు ఏదైతే 2013 నుంచి 2014 ఎన్నికల వరకు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయంగా ప్రజలతో ఎలా ఉంటాడు అని తెలియనప్పుడే నన్ను దీవించారు ఆనాడు। ఇంత సుదీర్ఘమైన ప్రయాణంలో అంటే ఎత్తుపల్లాలంటారు, ఎండావాన్ అంటారు, ఈ ఎత్తుపల్లాలు రాజకీయంగా నేను చూసిన తర్వాత కూడా, నన్ను ప్రజలు చూసిన తర్వాత కూడా, కష్టం వచ్చినా మాతో ఉంటాడు అనే ఒక నమ్మకం ఉన్నదే అని నేను అనుకుంటున్నాను ఈనాడు ప్రజల్లో। ఇప్పుడు ఎన్ని శక్తులు, ఎన్ని తోడేళ్ళు, ఎన్ని కుప్పిగంతలు, కొంతమంది, కొద్దిమంది, కొన్ని పార్టీలు నన్ను నా టీంను ఓడించాలని చూసినా డెఫినెట్గా ప్రజల్లో ఉన్న నేను, నా టీము వాళ్ళ ఆటలు అయితే నడవనేరు, నడవనిస్తారా నడవని విషయం పక్కన పెడితే 2014 శత్రువులు ఎవ్వరూ లేకపోయినా నాకు తెలిసి మీరు కష్టం మీద 14-15 మధ్యలోనే గెలిచారు। మీరు 15,000 లోపు ఓట్లతోనే మెజార్టీతోనే మీరు గెలిచారు। కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున శత్రుశేషం ఉంది కదా, వీరి ఢీ కొట్టి ఎలా ముందుకు పోతారు? ఆ రోజు ఎవరు శత్రువు లేకపోయినా వచ్చింది మెజార్టీ అంతే, ఈరోజు మరి ఏంటి పరిస్థితి? 1+1=2, 1×1=1 అంటే మరి ఏడా ఆడా అంటే ఆ ఇంటూకి ప్లస్కి 1×1=1=1 అన్నట్టు, 1+1=2 అన్నట్టు, ఇక్కడ 1 ఎందుకైంది, ఇక్కడ 2 ఏందైందంటే దట్ ఈస్ ద క్యాలిక్యులేషన్। కానీ ఆ రోజుకి ఈ రోజుకి ఒక్కటైతే నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, తృప్తిగా చెప్పగలుగుతాను, ప్రజలలో చాలా అభిమానాన్ని అయితే నేను పొందగలిగాను అని నేను అనుకుంటున్నాను। ఆ అభిమానం ఒట్టికి పోతుందని కూడా నేను అనుకోను। అభిమానం ఉండబట్టే ఈనాడు ఇన్ని శక్తులు ఈ శ్రీనివాస్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని, ఈ టీముని కష్టాలు పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు। నిజంగా నాకు ప్రజా అభిమానం, ప్రజల దీవెనలు లేవు అని అనుకుంటే ఎక్కడో మీరు పెట్టాల్సిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఖమ్మంలోకి వచ్చి ఎందుకు పెడతారండి మీరు? ఎందుకు పెడతారు ఖమ్మం వచ్చి? అది నేనన్నమాట కాదు, ఇంటలెక్చువల్స్, నాట్ ఓన్లీ ఖమ్మం జిల్లా ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు ఆనాడు 1 నెల రోజులు చెవులు కొరుక్కుంటున్నారు। పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని భయపెట్టడానికి ఆ సభ పెట్టారంటారా? అని వాళ్ళు అనుకుంటున్నారు, భయపెడుతున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు. అలా భయపడతాడండి శ్రీనివాస్ రెడ్డి? భయపడతారా లేదా అని పక్కన పెట్టేసే ఘట్టాన్ని మనం పక్కన పెట్టి ప్రధాన ఘట్టానికి వస్తే, సర్కిల్లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క పయనం ఎటు అంటే తన నిర్ణయాన్ని మే 15న వెలువరిస్తానని ఒక ముహూర్తం పెట్టుకున్నారట. అంటే ఆ ముహూర్తం సందర్భంగా మాకు తెలిసిందేంది, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిలో కావచ్చు, ఆయన అనుచరులు, తాను నమ్ముకున్న ప్రజలు ఆత్మీయ సమ్మేళనాల్లో మెజార్టీగా వచ్చింది. ఒక 60% కాంగ్రెస్, 30% బీజేపీ, 10% సొంత పార్టీ అంటున్నారు. కానీ ఎందుకు చెల్లి షర్మిలమ్మ వైఎస్ఆర్టీపీ వైపు 1% కూడా లేకపోయింది? 100%గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చూపు ఎటువైపు? ఇప్పుడు మీరు అడుగుతున్న డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఏ పార్టీలో పోతున్నారు అంటే కదా. ఒకటి, 2 జాతీయ పార్టీలు ఏడున్నాయి, అది బీజేపీ, కాంగ్రెస్. ఇక ప్రాంతీయ పార్టీలకు వస్తే ఇందాక మీరు అన్నట్టు షరీంలమ్మ సిస్టర్ పార్టీ ఉంది, మిగతాయి చెప్పుకోదగ్గ పెద్ద పార్టీలు ఏం లేవు. ప్రధానంగా ఇక్కడ ఒకటి, ఏ ఆలోచనతోనైతే ఏ ఇబ్బందులకి ఏ మోసాలకి గురి కాబడి టీఆర్ఎస్ పార్టీ నుంచి మేమందరం ఎగ్జిట్ అయ్యాము, ఆ ఆలోచనను ఫుల్ఫిల్ ఎవరైతే ఏ రాజకీయ పార్టీ అయితే చేసే స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ టీంతో కలిసి మేము ఆడాలి అనేది మా ఆలోచన. ఓకే, దీంట్లో ఇప్పటికే చాలా విశ్లేషించుకున్నాం, విశ్లేషణ జరుగుతూ ఉంది. ఓకే, అంటే ఈ ఎస్పెషల్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇవాళ అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు అంటున్నారు, అసలు ఏంటో ఆయన పార్టీ ఏంటో చెప్పమనవే, ఆయన జెండా ఏంటో చెప్పమనవే, ఆయన ఏ జెండా ఏంటో చెప్పమనవే, జెండా ఏంది అజెండా ఏంది అని వాళ్ళు వాళ్ళ మీటింగుల్లో కారు కూతలు కూస్తున్నారు. అనేక సందర్భాల్లో చెప్పిన జెండా ఏందో ఏ జెండా ఏందో మీకు కాదు నేను చెప్పాల్సింది, నేను చెప్పాల్సి వచ్చిన రోజు ప్రజలకు చెప్తా. ఎందుకు మీరు భుజాలు దడుగుకుంటున్నారు అంటే, బీజేపీలోకి శ్రీనివాస్ రెడ్డి గారు పోతుండంటే మీరు మంచి హుషారుగా ఉంటారు, ఏదో ఒక మీడియా మిత్రుల్లో ఒక టీవీ ఛానల్లోనూ బీజేపీలోకి శ్రీనివాస్ రెడ్డి గారి టీం వెళ్ళిపోతుందంటే మంచి హుషారుగా ఉంటారు. షర్మిలమ్మ పార్టీలోకి శ్రీనివాస్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారంటే దావతలు ఇచ్చుకుంటారు. కాంగ్రెస్లోకి శ్రీనివాస్ రెడ్డి గారు పోతుండంటే కుక్కిన పెయిన్లాగా సైలెంట్గా ఉంటారు. ఏందో ఏందో మీ భయం, మీ ఆందోళన, మీ ఆనందం. అంటే కాంగ్రెస్లోకి మీరు వెళ్తే కాంగ్రెస్ బలపడుతుందనా మీరు బలపడతారనా? అంటే నేనేందో కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళ ఆందోళన ఏందో, వాళ్ళ ఆనందం ఏందో, వాళ్ళ దావతలేందో, వాళ్ళ కథ ఏందో ప్రజలు గమనిస్తున్నారు. ఏందో ఈ మధ్య ఒక 4-5 రోజుల నుంచి వాళ్ళ ఆత్మీయ సమ్మేళనంలో, అంతకుముందు 10కి 10 మందిని మేము మా టీము మిమ్మల్ని అసెంబ్లీ గేట్ టచ్ చేయనీయమని చెప్పిన తర్వాత 1-2 రోజులు మంచి పంచుల మీద పంచులు వాడారు. ఏంది అది వాచ్మేనా, గేట్ కీపరా, ఏంది రంగులేసోడా అని మాట్లాడారు. మరి ఈ మధ్య 4-5 రోజుల నుంచి ఏంటో మాట్లాడట్లా, ఏందో పాపం అయిపోయిందా, మాట్లాడేది అయిపోయిందా. కష్టం వచ్చిన రోజు నాకు కష్టం వచ్చింది అని మీ దగ్గరకు రాను కూడా, నాకు కష్టం వస్తే నన్ను నమ్ముకున్న ప్రజల దగ్గర పోతా, నా కష్టం తీర్చండి అని. ఇంకో సందర్భంలో కూడా చెప్పిన, నన్ను ఇబ్బంది పెట్టి, నన్ను కష్టం పెట్టి, నన్ను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే జోలేసుకొని మీ దగ్గరికి జనం దగ్గర అడుక్కోనైనా రాజకీయం చేస్తాను, కానీ నేను వెనకడుగేసే ప్రసక్తి లేదని చెప్పిన. ఖచ్చితంగా జోల కడతారా? అవసరం, డెఫినెట్గా కడతా. ఇంకా అప్పుడే ఉంది ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలతోనే ఉండాలనుకుంటాం. మీరు ప్రజల ఆకాంక్ష మేరకు ఖమ్మంలో పువ్వాడ అజయ్ గారిని ఓడించడానికి గురు శిష్యులు ఇద్దరు ఏకమయ్యే అవకాశం లేరంటారా? తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఓకే, రాజకీయాల్లో నేను మీతోనే అన్నాను, గుర్తుంది కదా, ఏంది ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇందాక మీ మొదటికి వచ్చినది కదా. ఇప్పుడు ఈరోజు ఉన్న సిచ్యువేషన్ ఈరోజు చెప్పాను, రాబోయే రోజుల్లో ఒకవేళ ఒకే ప్లాట్ఫారం మీద ఒకే గొడుగు కింద ఉన్నప్పుడు నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు ఈ రాజకీయాల్లో? ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచే మీ పయనం ఉంటుందని మాకైతే మీ సమాధానంలో చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు, మళ్ళీ చెప్తుంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటే కుక్కిన పేనులా ఉంటున్నారంటే, అంటే నేను అనేది ఏదైతే ఇవాళ రాజభోగాలు అనుభవిస్తున్నాము అని అనుకుంటున్న ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఈ రాజభోగము అనుభవించే ప్రజా ప్రతినిధులకి అంటే వాళ్ళ ఆరాటం ఏంటో నాకు అర్థం కావట్లా, వాళ్ళ ఆందోళన ఏంటో నాకు అర్థం కావట్లా, వాళ్ళ సంతోషం ఏంటో నాకు అర్థం కావట్లా. నేను ఏ పార్టీలోకి పోవాలి, మేమందరం ఎక్కడ ప్రయాణం చేయాలన్నది వాళ్ళకి కాదు కదా, వాళ్ళకి డెఫినెట్గా అపోజిషన్ టీం, మేము ఖచ్చితంగా అపోజిషన్ టీము. నేనైతే నీ పార్టీలోకి రాను, నీ పార్టీలోకి వచ్చి మీ మీ మోచేత నీళ్ళు అయ్యా నువ్వు ఒక బీఫామ్ అని మీ దగ్గరికి ఏమి రాము కదా. మీ బీఫామ్ మీరున్న మీరు ఇస్తానన్నా తీసుకునే ఆలోచనలో మేము లేము, ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. మీరు ఇవ్వాలని అనుకుని ఎప్పుడన్నా మీకు బుద్ధి పుట్టి ఎవడన్నా రాయబారం పంపించినా ఎంత సున్నితంగా తిరస్కరిస్తామో మీకు తెలుసు. ఏ చెబ్బ మీద పెట్టి కొడితేనే దెబ్బ, ఒక మాట అంటే ఒక మంచి గొడ్డుకి ఒక చిన్న హాయ్ అంటే అది వెళ్ళిపోద్ది దూరంగా. కర్రతో కొట్టాలనా లేకపోతే రాయేయాలనా? మరి ఏంటి ప్రజాభిప్రాయ సేకరణ కావచ్చు, ఆత్మీయ సమ్మేళనాల్లో కావచ్చు, ఎక్కువ మెజారిటీ భాగం మిమ్మల్ని కాంగ్రెస్ వైపే చూడమని చెప్తోందంట. అయితే మీరైతే వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే ఒక మదిరం మినహా 9 నియోజకవర్గాలు నాకు ఇవ్వాల్సిందే, ఇస్తే అన్నీ గెలిపించుకొని నేను వస్తాను అని మీరు ఒక డిమాండ్ అయితే కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టారంటున్నారు. అదే ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. 2 జాతీయ పార్టీలు మా పార్టీలోకి రావాలని ఆహ్వానించిన మాట వాస్తవం. ఓకే. రెండవది అసలు నేను ఏ పార్టీలోకి మేము వెళ్ళాలి అనే ఆలోచనే ఒక క్లారిటీ లేకుండా అప్పుడే మీరు నాకు 9 సీట్లు ఇస్తారా, 8 సీట్లు ఇస్తారా, 10 సీట్లు ఇస్తారా? 9 కాదు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా పిడమర్తి రవి గారి కోసం, మీ అనుచరుడు మీ సన్నిహితుడు అయిన పిడమర్తి రవి గారి కోసం కంటోన్మెంట్ కూడా అడుగుతున్నారట. అదే చెప్తాను, డెఫినెట్గా ఒక నాట్ ఓన్లీ పిడమర్తి రవి గారండి, ఇంకా రాష్ట్రంలో నేను వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆనాడు ఉమ్మడి 10 జిల్లాల్లో, ఖమ్మం వదిలేసి 9 జిల్లాల్లో చాలామంది ముఖ్య నాయకులు నాతో పాటు పయనించిన వాళ్ళు ఉన్నారు. నకరేకల్లు, కోదాడ, మహబూబాబాద్ నియోజకవర్గాలు కూడా అడుగుతున్నారు. డెఫినెట్ గా సరే పేర్ల కంటే కూడా అంటే ఎమ్మెల్యేగా సమర్థులైన క్యాండిడేట్లు ఉన్నారు ప్రయాణం చేసేవాళ్ళు. ఒక ఖమ్మం జిల్లాలో 9 సీట్ల, 8 సీట్ల, లేకుంటే ఖమ్మం జిల్లాలో 10 సీట్ల, రాష్ట్రం మొత్తం మీద 20 సీట్ల అనే అంశాన్ని ఒక నిమిషం పక్కన పెడితే అసలు ఏ పార్టీలోకి మనం వెళ్తున్నాము, వెళ్ళబోతున్నాము ఇప్పటికీ మాకు ఇంకా ఈ విశ్లేషణలోనే ఉన్న సందర్భంలో అప్పుడే 9 సీట్లు, 10 సీట్లు, లేకుంటే కంటోన్మెంట్ సీటు, ఈ సీటు, ఆ సీటు అడిగే సందర్భం ఎందుకు వస్తుంది? అప్పుడే రాదు కదండి, ఎప్పుడు వస్తుంది? ఇగో ముందు ఆ మ్యాచ్ సెటిల్ అయింది అనుకోండి, అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఓకే అనుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకున్న తర్వాత ఏ ముహూర్తము ఏంటని వస్తుంది. ఖచ్చితంగా అసలు మనం ఆ అలయన్సే ఫైనల్ కానప్పుడు, ఆ పార్టీలోకే ఏ పార్టీ అనేది తేలనప్పుడు అప్పుడే ఇన్ని సీట్లు అన్ని సీట్లు అనేదైతే ఊహాజనకంగా ఈనాడు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో, లేకుంటే కొన్ని రాజకీయ పార్టీలో ఉండే నాయకులు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కదా. మొత్తం మీద మీ ఆలోచన ఏముందండి? స్ట్రైట్గా చెప్పండి, నేను ఎవరు చెప్పండి అంటే దేని గురించి? రాజకీయంగా రాజకీయంగా నేను నాతో పాటు పయనించే ముఖ్య నాయకులందరూ కూడా రేపు అసెంబ్లీలో కాంటెస్ట్ చేయబోతున్నారు. అంతే, ఏ పార్టీ అని చెప్పారు? పార్టీ అనేది ముహూర్తం పెట్టుకున్నారంట. కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడు అనేక సందర్భాల్లో చెప్పినట్లే చెప్తున్నాను, ఒక తల్లి ప్రసవించడానికి 9 నెలల తర్వాత అది ఏ రోజైనా ప్రసవించొద్దు అన్నట్లు టైం అయితే దగ్గరకు వచ్చిందండి. ఒక రోజు అనగా ముందుగా ప్రకటించాల్సిందే కదా, తప్పదు.